కుటుంబాలు ప్రేమ చెప్పి నేను కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఇవాళ ప్రతిసారి కూడా మీ ముందుకు వచ్చినప్పుడంతా కూడా మీ ఉత్సాహాన్ని మీ ప్రేమను మీ అభిమానాన్ని ఆత్మీయతను చూసినప్పుడల్లా నేను దేవునికి నిజంగా ప్రార్థన చేస్తా ఉంటా. వీళ్ళందరికీ ఏమిచ్చి మేము రుణం తీర్చుకుంటాం దేవాని ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని కృతజ్ఞత. అంతేకాకుండా ప్రతిసారి కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడంతా కూడా మీ గుండెల లోతుల్లో నుంచి రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటున్నానని కూడా మీకు అందరికీ చెప్తున్నా. జగన్బాబు ఎప్పుడు చెప్తా ఉంటాడు నాయన మనకు మనకిచ్చిన కుటుంబం అమ్మ వీళ్ళందరూ అని కూడా మీకు అందరి గురించి చెప్తా ఉంటాడు ఎప్పుడు కూడా. మీ కుటుంబంలో మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. మరి అంతేకాకుండా ఆయన చేసిన మేలులు కూడా ఏది మర్చిపోకుండా అని ఎందుకు అంటున్నానంటే, మరి రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టారు, ఎంతో మందికి మరి ఆర్థికంగా పైకి తీసుకొచ్చారు. కానీ మరి ఎంతో మంది కూడా మరి వాళ్ళలో ఎక్కడ కూడా మీ ప్రేమ కనిపించలేదని కూడా మీకు అందరికీ నేను చెప్తా ఉన్నాను కూడా. మీ అభిమానాన్ని ఎప్పుడు మర్చిపోలేనని కూడా మీకు అందరికీ చెప్తున్నా. అందుకనే ప్లీనరీలో నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి ఆ రోజు మీకు అప్పగించడం జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ కష్టకాలంలో నిజంగా మీరందరూ కూడా మీ మనవడిగా మీ కొడుకుగా మీ అన్నగా మీ తమ్ముడిగా నా కొడుకుని మీరు కాపాడుకున్నారు నిలబెట్టుకున్నారని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఇకపోతే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కానీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమానికి కానీ రాజశేఖర రెడ్డి గారి భావాలకు కానీ మరి ఈరోజు ఆవిర్భవించిన నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. వెనుకబడిన ప్రాంతాలకు వెనుకబడిన జిల్లాలకు మరి సమాజంలో ఉన్నటువంటి రైతు కూలీల బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటింటికి కూడా అందించాలని చెప్పేదే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మీ అందరి సంతోషం కోసం రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ఆలోచనలు చేసేవారు, నిరంతరం పరితపించేవారని కూడా చెప్తున్నా. ఇప్పుడు జగన్ బాబు కూడా మీ అందరి గురించి ఈ రాష్ట్రం గురించి అదే తపన ఉందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు రాజశేఖర రెడ్డి గారి కలలు తప్పకుండా ఆ బిడ్డ నిజం చేస్తాడని సభాముఖంగా మీకు అందరికీ కూడా మాటిస్తున్నానని కూడా చెప్తున్నా. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల సువర్ణ యుగాన్ని మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల చీకటి యుగాన్ని చూసాం, మరి రాజశేఖర రెడ్డి గారు లేని కాంగ్రెస్ పాలన కూడా మనం చూసామని కూడా మీకు అందరికీ చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారి పాలన అనుకుంటే అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించారు, 23 జిల్లాల్లో ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించారని కూడా మీకందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఆయన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేసి ఆ రోజు పరిపాలన చేయడం కూడా జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద కూడా దృష్టి నిలిపారని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఆయన 5 సంవత్సరాల కాలం మరి నిజంగా ఒక్క పైసా అంటే ఒక్క పైసా పన్ను పెంచకుండా మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏదైనా ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, అది ప్రపంచ రికార్డు అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. అదే కాకుండా సాచురేషన్ విధానంలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించారని కూడా చెప్తున్నా. ప్రతి జిల్లాకు ప్రతి ప్రాంతానికి మరి ఏ ప్రాజెక్టులు తీసుకురావాలి, ఏ ఇండస్ట్రీలు తీసుకురావాలని చెప్పి రూపకల్పన చేశారని కూడా చెప్తున్నా. దాంట్లో భాగంగానే మరి మొట్టమొదటి రోజు ఆ రోజు ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొట్టమొదటి సంతకం కూడా చేశారు. ఆ రోజే కరెంటు బకాయిల మాఫీ కూడా చేశారు. ఆ రోజు రైతుల ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు 1 లక్ష రూపాయలు నష్టపరిహారం, వారి అప్పులకు సంబంధించి 50,000 రూపాయలు 1.5 లక్ష రూపాయలు ఆ రోజు జీవో ఇష్యూ చేసి ఇవ్వడం జరిగిందని కూడా మీకు చెప్తున్నా. మరి రుణమాఫీ అయితేనేమి, మరి రుణాల రీషెడ్యూల్ చేయడం అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, అన్ని జిల్లాలకు బీమా సౌకర్యం అయితేనేమి, 4% ఇవన్నీ కూడా రైతులకు కావాల్సిన భరోసా కల్పించారని కూడా చెప్తున్నా. మరి కాకపోతే మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, రుణమాఫీ చేస్తాను, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నారు. ఇవాళ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజైనా కూడా రుణమాఫీ కనీసం
చేయమని కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ అయినా మీరు ఇవ్వగలిగారా అని అడుగుతా ఉన్నాను. ఇవ్వాలి మీ చేతిలో ఉన్నటువంటి ఉచిత విద్యుత్ గాని కరెంట్ బకాయిల మాఫీ గాని చేయాలని ఏ రోజైనా ఆలోచన చేశారా అని అడుగుతా ఉన్నాను. ఇవ్వాలి అంతే కాకుండా కనీసం వడ్డీ మాఫీ అయినా కూడా కనీసం వడ్డీ నెక్స్ట్ ఇయర్ కడుదురులే అన్న వెసలుబాటు అయినా కల్పించారా అని అడుగుతా ఉన్నాను. ఇవ్వాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారా మీరు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసే తప్ప రోజు రుణమాఫీ చేసే పరిస్థితి లేదు అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ మరి ఈ రోజు విభజన జరిగిన తర్వాత 130,000 140,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది. మరి అటువంటి 127,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఎలా చేయగలుగుతారని కూడా అడుగుతా ఉన్నాను. కేంద్రానికి సంబంధం లేకుండా ఈ రోజు అన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నారు, డాక్టర్ రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నారు, బంగారు విడిపిస్తానని చెప్తా ఉన్నారు, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయగలుగుతారని చెప్తా ఉన్నారు. నదులకు ఎందుకు మఫీ పెడతా ఉన్నారని కూడా చెప్తా ఉన్నానని కూడా చెప్తాను. వ్యవసాయం సొంత దండగనలేదా మీరు? వ్యవసాయానికి ఆ రోజు ఎంత మాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చారని కూడా అడుగుతా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఉచిత విద్యుత్ కావాలని అడిగితే ఆ రోజు కరెంటు తీగలు చూపించి బట్టలు ఆరవేసుకోవడానికి అని చెప్పి మీరు ఎగతాళి చేసిన సందర్భం కాదా అని అడుగుతా ఉన్నా. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి నష్టపరిహారం ఇమ్మని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అడిగితే మరి ఆ రోజు మీరు వారు నష్టపరిహారం కోసమే రైతులు చనిపోతారని చెప్పి వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టలేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ కృష్ణా డెల్టా రైతులు వచ్చి రెండో పంట నీరు వేసుకున్నాం, రెండో పంటకు నీరు ఇవ్వాలని చెప్పి అడిగితే ఎవరు వేసుకోమన్నారు పంట, ఎందుకు వేసుకున్నారు పంట, మరి మీకు ఒకసారి ఎండిపోతే బుద్ధి వస్తుందిలే అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు చెప్తున్నా. అటువంటి ఈ రోజు వ్యవసాయం మాఫీ చేస్తారా లేకపోతే రైతుల రుణాలు మాఫీ చేస్తారా అని కూడా అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. మరి ఇక పోతే రాజశేఖర రెడ్డి గారు మరి 2 రూపాయల కిలో బియ్యం పథకం తీసుకొచ్చారు, 2 లక్షల కుటుంబాలకు ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం జరిగిందని కూడా చెప్తున్నా. మరి ఆ రోజు 103 రూపాయలు పప్పులు నూనెలు కూడా ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. గ్యాస్ ధర పెరిగితే ఆ రోజు మరి 50 రూపాయలు పెరిగితే ఆనాటి అక్కచెల్లెలు భరించలేరని చెప్పి ప్రభుత్వం భరించలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి అటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎన్టీ రామారావు పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని 5.25 చేయలేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి ఉండటానికి ఇల్లు రాజశేఖర రెడ్డి గారు దేశమంతా 47 లక్షల ఇల్లు కడితే మరి మన రాష్ట్రంలో 50 లక్షల ఇల్లు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పూర్తి చేయలేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇవ్వలేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. సంవత్సరానికి 7 లక్షల ఇల్లు కట్టాలని కనీసం 100,000 ఇల్లు కూడా కట్టని సందర్భం అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాను. ఇవాళ మరి ఇకపోతే మరి అక్కచెల్లెలు లక్షాధికారులు కావాలని చెప్పి బావలా వడ్డీ రుణాలు ఇవ్వాలని చెప్పి బావలా వడ్డీ రుణాలు తీసుకురాలేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆయన ప్రభుత్వంలో మరి ఆ రోజు ప్రభుత్వంలో మైక్రో ఫైనాన్స్ వల్ల ఆ రోజు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం చూశామని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట వైద్యం పొందుకోవాలని ఆశించారు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఒక పెద్ద జబ్బు వస్తే ఆ రోజు హాస్పిటల్కి మరి గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాలు లేకపోతే మరి అపోలో లాంటి హాస్పిటల్స్కు పోవాల్సి వస్తే 1-2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు అయితే ఆ రోజు పుస్తలు అమ్ముకున్న కుటుంబాలు ఎన్నో మన ముందు ఉన్నాయి, పొలాలు అమ్ముకున్న కుటుంబాలు మన ముందు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటిది ఈ రోజు అటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఒకవేళ ఆరోగ్యం బాగా వస్తే కూడా మరి ఆ రోజు మరి జీవితాంతం ఊడిగమన్నా చేయాలి లేకపోతే మరి ఊడిగమన్నా చేయాలి లేకపోతే వాళ్ళు ఆత్మహత్యలన్నా చేసుకునే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి అధిగమించడం కోసమే ఆరోగ్యశ్రీ తీసుకురావడం కూడా జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. రోడ్లో యాక్సిడెంట్లు అయినా మరి పొలంలో పాము పుట్టో తాకితే అటువంటి వారిని హాస్పిటల్కి తీసుకుపోవడానికైనా పల్లెల నుంచి అక్కజల్లెలను పురిటి నొప్పులు వస్తే హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వచ్చినా మరి ఈరోజు 108 రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీసుకురావడం కూడా జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మరి 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో మనం ఫోన్ చేస్తే మరి కుయ్ కుయ్ కుయ్
పల్లెల్లో చిన్న చిన్న జబ్బులకు 104 తీసుకురావడం జరిగింది కూడా జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా మా చంద్రబాబు నాయుడు గారి కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా యూజర్ చార్జెస్ పెట్టి పేదల ప్రజల రక్తాన్ని తీసి విప్పి చేయలేదని అడుగుతా ఉన్నాను మరి ఈ రోజు 108 లేదు ఆ రోజు 104 లేదని కూడా చెప్తున్నా అక్క జిల్లాల లక్షాధికారులు కావాలని చెప్పి ఆ రోజు పవలమటి రుణాలు తీసుకొచ్చారు మరి అన్నీ కాకుండా మైనారిటీస్ 4% రిజర్వేషన్స్ తీసుకొచ్చి చదువుల్లోను ఉద్యోగాల్లోను రాజకీయాల్లోను కూడా ఈ రోజు రిజర్వేషన్ ఉంది అంటే రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చింది కాదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు మైనారిటీస్ కి ఏం చేశారని కూడా అడుగుతానని ఇవాళ ఇవాళ అదే విధంగా మరి అన్ని రకాలుగా కూడా మరి ఫీజ్ రీయింబర్స్మెంట్ మన పిల్లలతో పాటు పేదవాడి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మరి ఇంజనీర్లు డాక్టర్లు కావాలని చెప్పి ఆ రోజు ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం తీసుకురావడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి కాలంలో రామలింగరాజు మరి తన కొడుకైతే ఫీజ్ రీయింబర్స్మెంట్ చేసుకున్నాడు కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ మరి రైతులతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వాళ్ళందరికీ కూడా రుణాలు మాఫీ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా చెప్తున్నా మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఆదరణ ప్రోగ్రాం తీసుకొచ్చి 650 కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయించి తెలుగుదేశం తమ్ముళ్ళ కాంట్రాక్ట్లకు ఇచ్చి ప్రజలకు చేసింది ఏంటంటే ఇస్త్రీ పెట్టెలు మంగళపొద్దు సామాన్లు మరి డోబీ ఘాట్లు ఇట్లాంటివన్నీ ప్రజలకు ఇచ్చి మరి తెలుగు తమ్ముళ్ళకు ఆ రోజు పెట్టలేదని అడుగుతా ఉన్నా మరి జిల్లాకు ఒక హాస్టల్ కట్టాలని చెప్పి ఆ రోజు 23 జిల్లాల్లో కట్టాలని చెప్పి మరి కట్టలేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 294 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి బాలురకు ఒకటి బాలికలకు హాస్టల్స్ ఆ రోజు దగ్గర 600 హాస్టల్స్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించారని కూడా మీకు అందరికీ చెప్తున్నా మరి అంతేకాకుండా మరి 1000 కోట్ల రుణాలతో కోటి రుణాలు ఇస్తానని చెప్పి 2003లో మరి మహానాడులో ప్రకటించాడు ఆ 1000 కోట్లు ఎవరికి ఇచ్చారని కూడా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ విధంగా మరి నేను అడుగుతున్న 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు మరి 10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష లీడర్గా పనిచేశారు మంత్రులుగా పనిచేశారు 34 సంవత్సరాలు మీ రాజకీయ జీవిత చరిత్రలో ఒక్క వాగ్దానమైనా కూడా మీరు నిలబెట్టుకున్నానని చెప్పగలరా అని అడుగుతా ఉన్నాను ఇవాళ మరి 2 రూపాయల కిలో బియ్యమైన సంపూర్ణ మద్యపాన నిషేధం మరి సంపూర్ణంగా మద్యపానం చేయడం జరిగింది పల్లెల వరకు బెల్ట్ షాపులు తీసుకుపోయింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా ఇవాళ బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా హార్స్ పవర్ మరి 50 రూపాయలున్న హార్స్ పవర్ ఎన్నింటిన మరో పెట్టింది 625 రూపాయలు చేసిన రైతుల మీద మీరు భారం వేయలేదా అని అడుగుతా ఉన్నా మరి అదేవిధంగా ఆడపిల్ల పుట్టిన 5000 రూపాయలు ఇస్తానన్నాడు మంగళసూత్రాలు ఇస్తానన్నాడు సైకిళ్ళు ఇస్తానన్నాడు మరి పీజీ వరకు ఉచిత చదువు చదివిస్తానన్నాడు ఏ విధమైనటువంటి వాగ్దానం కూడా నెరవేర్చలేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా కలర్ టీవీ అయినా నగదు బదిలీ పథకం అయినా కోటి వరాలైనా ఏ విధమైనటువంటి కూడా చేయలేదని కూడా చెప్తున్నా ఇప్పుడు 2014 ఎన్నికలు వచ్చేటప్పుడు ఈరోజు ఉచిత విద్యకు ఇస్తానంటున్నాడు ఆరోగ్యశ్రీ మెరుగ్గా నడిపిస్తానంటున్నాడు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తానంటున్నాడు రుణమాఫీ చేస్తానంటున్నాడు ఆల్ ఫ్రీ అన్ని కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పి వస్తా ఉన్నాడు ఇవాళ మన ముందరికని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా ఆయన పరిపాలనలో మరి ఏం చేశాడు అంటే ఆ రోజు హైటెక్ సిటీ బిల్డింగ్స్ 2 బిల్డింగ్లు కట్టి ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్ అంతా నేనే అభివృద్ధి చేశానని చెప్తా ఉన్నారు ఆయన నిక్కర్లు వేసుకునే వయసులోనే మరి హైదరాబాద్ నగరం దేశంలో 5వ స్థానంలో ఉందని కూడా మీకు అందరికీ చెప్తున్నా మరి హైటెక్ సిటీలో ఉద్యోగాలన్నీ నేనే ఇచ్చానని చెప్తున్నాడు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్తా ఉన్నాడు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని కూడా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఐటీ రంగం అంతా నేనే తెచ్చానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రాకముందు ఐటీ రంగం 3వ స్థానంలో ఉండింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5వ స్థానానికి పోయిందని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ మరి ఈ విధమైనటువంటి ఏ విధమైనటువంటి కూడా చేయలేదని కూడా చెప్తున్నా 54 ఇండస్ట్రీస్ సెక్యూ యూనిట్స్ ఎక్కడన్నా మరి ఆ రోజు అమ్మాల్సి వస్తే అమ్మాలని కేంద్రం డెసిషన్ తీసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 54 ఇండస్ట్రీస్ లాభాల్లో నడుస్తున్న ఇండస్ట్రీస్ ను మరి ఆ రోజు తెలుగు తమ్ముళ్లకు కూటికి నీళ్లకు తెలుగు తమ్ముళ్లకు నష్టం వచ్చినాయని చెప్పి మీరు ఇచ్చుకోలేదా అని అడుగుతా ఉన్నా ఆ రోజు 23,500 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు తీసేశారు కనీసం వాళ్ళకు పెన్షన్ కూడా ఇచ్చిన పాపాన పోలేదని కూడా చెప్తున్నా ఈ రోజు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్తున్నారు మీ హిస్టరీలో మరి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే నష్టమట ప్రభుత్వానికి అని చెప్పిన పెద్ద మనిషిన కాంట్రాక్ట్ ఉద్యోగాలు తెచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ ఆ రోజు విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచమని స్కాలర్షిప్లు పెంచమని అడిగితే లాఠీ చార్జ్ చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ అంగన్వాడీ వర్కర్లు మరి ఆ రోజు జీతాలు పెంచమని అడిగితే
గుర్రాలతో తొక్కించలేదా ఆడవాళ్ళని కూడా చూడకుండా అని కూడా అడుగుతా ఉన్నాను ఇవాల్ ఏ విధమైనటువంటి మేలు చేశారని అని అడుగుతా ఉన్నాను మీకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు ప్రజల ప్రయోజనాలు పట్టవు సొంత ప్రయోజనాలు మాత్రమే పడతాయని కూడా చెప్తున్నా మీరు కేంద్రంలో చక్రం తిప్పారని ఇవాల్ చెప్తా ఉన్నారు ఇవాల్ కేంద్రంలో ఆ రోజు మరి రాష్ట్రపతులను చేశాను ప్రధానమంత్రులను చేశాను అని చెప్తా ఉన్నారు రెండు సార్లు నాకు ప్రధానమంత్రి ఆఫర్ వస్తే నేను తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం కోసం అని చెప్తా ఉన్నారు ఎవరు మీకు ప్రధానమంత్రి చేస్తారని మీకు ఎవరు చెప్పారని అడుగుతా ఉన్నాను ఇవాల్ నేను మరి అటువంటి అప్పుడు మరి ఏ కనీసం 100 కోట్ల ప్రాజెక్ట్ అయినా 100 కోట్ల ఇండస్ట్రీ అయినా ఈ రాష్ట్రానికి తెచ్చారని అడుగుతా ఉన్నా పక్కన మరి కర్ణాటక ప్రభుత్వమైనా మహారాష్ట్ర ప్రభుత్వమైనా నారాయణపూర్ ఆల్మట్టి ఈ రోజు ప్రాజెక్టులని వాళ్ళు కట్టుకుంటే ఈ రోజు ఆ ప్రాజెక్టు నిండి పొంగి పొర్లేదో తప్ప మనకి హింది రాష్ట్రం నీళ్ళకి వచ్చే పరిస్థితి లేదు కృష్ణా డెల్టాకి ఈ రోజు నీళ్లు రాలేదు అంటే మీరు చేసిన పాపం కాదా అని అడుగుతా ఉన్నా నేను వాళ్ళు ప్రాజెక్టులు కడితే నష్టం అని చెప్పారు మీకు చెప్పలేదా అని అడుగుతా ఉన్నా ఎంపీల మీటింగ్ లో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు బాబు నేను 2000 సంవత్సరం లోపల మరి ప్రాజెక్టులు మొదలుపెట్టి పక్క రాష్ట్రాల్లో కట్టుకుంటా ఉన్నారు మనకు తర్వాత ప్రాజెక్టులకు నీళ్లు రావు చరిత్రహీనుడు కావద్దు చంద్రబాబు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొత్తం నెట్టినారు మొత్తుకున్నారు ఆయన అయినా కూడా ఏ రోజైనా మీరు పట్టించుకున్నారా అని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ నేను అడుగుతున్నా కనీసం మీ 9 సంవత్సరాల పాలన మానిఫెస్టోగా పెట్టి నేను ఇవాళ మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగే దమ్ము ధైర్యము చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని అడుగుతా ఉన్నాను ఇవాళ ఆయన పరిపాలనలో చేసింది ఏంటంటే జన్మభూమిని పెట్టాడు ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలట ఎవరి రోడ్లు వాళ్లే వేసుకోవాలట ఎవరి కాలువలు చెరువులు వాళ్లే తవ్వుకోవాలట మరి ప్రభుత్వం ఉంది ఎందుకని అడుగుతా ఉన్నాను ఇవాళ మరి అంతేకాకుండా కరువు బియ్యం అడిగితే పెన్షన్ వచ్చే వాళ్ళకి లేవని చెప్పాడు పెన్షన్ అడిగితే ఎవరైనా చనిపోతే తప్ప వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదని ఆర్డర్ పాస్ చేశాడు ప్రజల వద్దకు పాలన చెప్పాడు విద్యార్థుల్లో ఎండకు పలుగు పారు తీసుకొచ్చి వాళ్ళను ఎండపోతులు నడిపించాడు ఆఫీసర్లను తీసుకొచ్చి రోడ్లంతా కసువులు ఉడిపించాడు ఏం కార్యక్రమాలు చేశారని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ హైటెక్ సిటీని చూపించి భూతత్వంలో చూపించి ఏం చేశాడు అంటే 55,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి మన ప్రజల మీద ఆ రోజు మెత్తన భారం మోపాడని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాను ఇవాళ ఏ ఒక్కటి కూడా ప్రజలకు కానీ మరి రాష్ట్రానికి కానీ ఏది కూడా మేలు చేయలేదనే చెప్తాను నేను ఇవాళ నిజం చెప్పని ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు మనకు వెన్నుపోటు అంటే గుర్తొస్తారు మనకు ఎన్టీ రామారావు గారి మీద మరి ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేస్తానన్న పెద్ద మనిషి తెలుగుదేశం ఓడిపోతానే తెలుగుదేశం లేకపోయి వాళ్ళు ఏదో సీట్ ఇచ్చి మంత్రిని చేస్తే తెలుగుదేశాన్ని హస్తగతం చేసుకుని ఎన్టీ రామారావు చావుకు కారణమయ్యాడని కూడా మీకు అందరికీ తెలుసు మరి అదేవిధంగా tehalka.com 2002 సంవత్సరంలో అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నాయకుడని మరి ఆయన గురించి tehalka.com చెప్పలేదని అడుగుతా ఉన్నా రెండు ఎకరాలు ఉన్నటువంటి మీరు ఈరోజు 1000 కోట్లు సంపాదించి 1,00,000 కోట్లు సంపాదించి దేశమంతా హెరిటేజ్లు పెట్టలేదని అడుగుతా ఉన్నాను ఆ రోజు మీ ప్రభుత్వంలో కాదా ఎన్ని కుంభకోణాలు జరిగాయి ఏలేరు కుంభకోణం మద్యం కుంభకోణం తెలుగు కుంభకోణం నకిలీ స్టాంపుల కుంభకోణం పనికి ఆహార పథకంలో కుంభకోణం అన్ని రకాల ప్రోగ్రామ్స్ లోనూ కుంభకోణాలు జరిగి ఉన్నాయి మరి ఐఎండి కానీ ఎంఆర్ కానీ కేసులు ఉన్నాయి ఈ రోజు మీరు స్టేల్ తెచ్చుకొని బతుకుతూ ఈ రోజు ఇంకొకరి గురించి మాట్లాడుతూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు కనీసం అంటే ఒక పోరాటమైనా ఒక ధర్నా అయినా చేసే అవకాశం మీకు ఉన్నిందా అని అడుగుతా ఉన్నాను ఇవాళ రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో నుంచి 18 నెలలు జగన్ బాబు కాంగ్రెస్ పార్టీలో ఉంటే 18 నెలల తర్వాత జగన్ బాబు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్ బాబు అవినీతి పరుడని మరి రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడని ఎఫ్ఐఆర్ లో మీరిద్దరు కుమ్మక్కై కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై ఈ రోజు కేసులు పెట్టి ఇంకో పరమగన్న బిడ్డని చెప్పి ఇంకొకరిని అవినీతి అని మాట్లాడుతా ఉన్నారు మీరు చేసింది అవినీతి కాదా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు మరలా మాయమాటలు చెప్తా మన దగ్గరికి వస్తా ఉన్నాడు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్షము మరి అధికార పక్షము కలిసి ఉంది అంటే మన రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏమీ చేయలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ప్రజల పక్షంగా ఏ పోరాటం కూడా చేయలేదని కూడా మీకు అందరికీ తెలిసిందే మరి నేను మరి ఈ రోజు అక్కడ ఎఫ్డిఐ బిల్లు పెడితే అది చిల్లర వర్తకుల వ్యాపారాలకు సంబంధించింది రైతులకు సంబంధించింది అయినా కూడా ఎటువంటి ఇది లేకుండా మా ఎంపీలను గైర్హాజరు చేయించి మైనారిటీలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడాడు ఇక్కడేమో మరి కరెంటు బిల్లులు 32,000 కోట్ల రూపాయలు మన మీద భారం వేశారని చెప్పి అవిశ్వాస తీర్మానం మనం వైఎస్ఆర్సీపీ పార్టీ పెడితే ఆ రోజు విప్పు జారీ చేసి ఈ ప్రభుత్వాన్ని కాపాడినాడు
ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పంచాయతీ ఎలక్షన్స్ లో అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం కూడా చేయలేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఈ రోజు మరలా ఏ ముఖం పెట్టుకొని మీ దగ్గరికి వస్తారని కూడా అడుగుతా ఉన్నా ఈ రోజు మీ దగ్గరికి వస్తున్నాడు మళ్ళీ మాయ మాటలు చెప్తున్నాడు అన్ని మాఫియలు చేస్తాను ఆల్ ఫ్రీ అని చెప్తా ఉన్నాడు ఇవాల మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారి కాలంలో మున్సిపాలిటీలలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆ రోజు గౌరవ వేతనాలు ఉన్నాయంటే ఈ రోజు మున్సిపాలిటీలకు ఆ రోజు స్థానిక సంస్థలకు నిధులు విధులు ఉండకూడదని అధికారాలు ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిధులు విధులు కల్పించి మున్సిపాలిటీలను అభివృద్ధి చేశారని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఏది ఏమైనా కూడా మరి అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఆయన లేఖ ఇచ్చి మన రాష్ట్రాన్ని విడగొట్టేదానికి కూడా ఆయన సహాయపడ్డాడని కూడా మీకు అందరికీ మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా మరి ఆయన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాలన కూడా చంద్రబాబు నాయుడు 2 పరిపాలన కొనసాగిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా కరెంటు చార్జెస్ నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల్లో నేను పెంచనని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఈ రోజు మరి ఉచిత విద్యుత్ 7 గంటల నుంచి 9 గంటల కరెంట్ ఇస్తానని చెప్పారు 20 కిలోల నుంచి 30 కిలోల బియ్యం ఇస్తానని చెప్పి చెప్పారు ఏవి కూడా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు గాని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 2 వాగ్దానాలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ జరపలేదు ఆయన పోయిన 4 నెలల నుంచి మన మీద పన్నుల భారం మోపారు అన్ని ఛార్జీలు పెంచారు కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు మరి నీటి ఛార్జీలు మరి అన్ని కూడా నిత్యావసర ధరలైతే కొండెక్కి కూర్చున్నాయి మధ్యమైతే ఏరులై పారింది మరి అన్ని రకాలుగా కూడా జల తుఫాను రైలా తుఫాను తుఫాన్లన్నీ వచ్చాయి అకాల వర్షాలు వచ్చాయి రైతులకు ఎప్పుడు నష్టపరిహారం కూడా సరైన బీమా కూడా చెల్లించని పరిస్థితి ఉంది ఏ రోజు కూడా వడ్డీ లేని రుణాలు అన్నాడు వడ్డీ లేని రుణాలు ఎంత మందికి ఇచ్చావని అడుగుతా ఉన్నాను మీ ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అన్నాడు దాన్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి అయినా ఖర్చుమైనన్నా మరి ఎస్సీ ఎస్టీలకు వేరే ఏమన్నా చేశారని అడుగుతా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ఏ చట్టాలు చేయకపోయినా నోడల్ ఏజెన్సీ పెట్టి అన్ని రకాలుగా కూడా ప్రజలను ఆదుకోవటం జరిగింది మరి రోడ్లు కానీ ఇంకోటి ఇందిరమ్మ గ్రామాలు పెట్టి రోడ్ ఇందిరమ్మ గ్రామాలన్నిటి కూడా అభివృద్ధి చేయడం జరిగింది మరి అటువంటిది ఏదైనా చేశారని అడుగుతా ఉన్నా మరి బాలికా సంరక్షణ పథకం తీసేసి బంగారు తల్లి చట్టం తీసుకొచ్చారు మరి బంగారు తల్లి చట్టం కింద ఎంతమందికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారని అడుగుతా ఉన్నా ఇవన్నీ ఒక ఎత్తు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి సమైక్యంగా అని మాట మాత్రం సమైక్యం చెప్తూ విభజనకు సహకరించారనే చెప్పాలని కూడా చెప్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మేమందరం రాజీనామాలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని అందరి ఎమ్మెల్యేలను విజ్ఞప్తి చేశాం ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖున మరి ఆ రోజు రాజీనామాలు చేసిన దాని వలన ఆ రోజు ఎనికిపోయింది ఇప్పుడు కూడా బిల్లు ఎనికిపోతుంది అసెంబ్లీకి వచ్చే ప్రశ్నే లేదు మీరు అసెంబ్లీ పెట్టి తీర్మానం పెట్టండి మీరు రాజీనామాలు చేయండి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేసినాం ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదని కూడా చెప్తున్నా ఎవరన్నా ఎవరో ఒకరు రాజీనామాలు చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేల రాజీనామాలు ఆపించేశాడు పీక్ సీజన్ అన్నటువంటి ఎన్జిఓ స్ట్రైక్ ను ఆపించాడు ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఓట్ల కోసం సీట్ల కోసం మరి సోనియా గాంధీ కొడుకును ప్రధానమంత్రిని చేసుకోవడం కోసం జగన్ బాబు ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం ఈ రోజు మన రాష్ట్రాన్ని అక్కడ బీజేపీ కలిసి చిన్నమ్మ పెద్దమ్మ కలిసి మరి అక్కడ వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లెటర్ చంద్రబాబు నాయుడు గారు ఈ అధికార పక్షం అందరూ కలిసి మన రాష్ట్రాన్ని 3000 సంవత్సరాల నుంచి మనం కలిసి ఉన్నటువంటి మనం మన రాష్ట్రాన్ని ఇంత అతిపెద్ద రాష్ట్రాన్ని అభివృద్ధిలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని బడ్జెట్ లో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు మరి బంగారట్ల రాష్ట్రాన్ని చీల్చివేశారని కూడా చెప్తున్నాం సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టులో వేసి ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు దేవుని దయ వల్ల ఒకవేళ స్టే వస్తే మళ్ళీ మనం అందరం కలిసి ఉంటామని కూడా మన మీ అందరికీ కూడా నేను చెప్తున్నా ఒకవేళ మన పరిస్థితులు బాగలేక మరి స్టే రాకపోతే ఒకవేళ విభజన జరిగితే సీమాంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి అన్ని రకాలుగా కూడా సీపోర్ట్లు మరి ఎయిర్పోర్ట్లు అన్ని కూడా మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది మరి హైదరాబాద్ నగరం మనకు లేదు మరి లేకుండా చేసేశారు కాబట్టి మరలా మనం అట్లా బిల్డప్ చేసుకోవాలనుకుంటే మరి ఎబిలిటీ మరి సామర్థ్యం కలిగిన నాయకుడు మనకు కావాలని కూడా చెప్తున్నా ఒక మాట అయితే నేను చెప్పగలుగుతున్నా మీలో ఒక మనిషిగా మీలో ఒకరిగా మరి జగన్ బాబు తల్లిగా మహానేత భార్యగా మీకు అందరికీ చెప్తున్నా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ మనకు జరిగిన అన్యాయాలకు కానీ అవమానాలకు కానీ మనకు జవాబు చెప్పే సమయం ఆసన్నమైంది ఎన్నికలు వచ్చాయి మరి ఈ ఎన్నికల్లో మనం మన పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మన పార్టీ మనం ఎంపీని 30 మంది 35 మందిలో గెలిపించుకుంటే మనం ప్రధానమంత్రిని మనం చేసుకోగలిగితే మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు
మనకు కావాల్సినటువంటి అన్ని కూడా మనం తెచ్చుకోవచ్చు అని కూడా జగన్ బాబు ప్రతి మీటింగ్ లో కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఇప్పుడు జరుగుతున్న మరి ఎన్నికలు నేను రాజశేఖర్ రెడ్డి గారిలో ఉన్నటువంటి దీక్ష జగన్ బాబులో ఉంది, పట్టుదల ఉంది, మరి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే సామర్థ్యం ఉంది. మరి ఎప్పుడు కూడా చెప్తా ఉంటాడు ఎంత కాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యమని రా. మరి రాజశేఖర్ రెడ్డి గారు అనేవారు అది కూడా జగన్ బాబు చెప్తా ఉంటారు. మన 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 కోసం కాదు బతకాల్సింది, 10 మంది కోసం బతకాలనే లక్ష్యం కలిగిన వ్యక్తి. మరి రాష్ట్రం పట్ల మీ పట్ల ఒక లక్ష్యం కలిగే మహోన్నత లక్ష్యం కలిగి ఉన్నాడు, మంచి సంకల్పం కలిగి ఉన్నాడు. కాబట్టి మంచి సంకల్పం అయితే దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది, మన రాష్ట్రాన్ని ఏ విధంగానైనా కూడా అభివృద్ధి చేసుకోగలిగే ఇది ఉంది. కాబట్టి మనం ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు 30వ తారీఖు జరుగుతున్నాయి, మరి 7-8 తారీఖులలో మండల జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి, మళ్ళా శాసనసభ పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇది ఈ ప్రాంతానికి బనగానపల్లికి రామరెడ్డిని మరి ఎస్పీ వైరెడ్డి గారిని కూడా ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. మున్సిపాలిటీ చైర్మన్ను మరి ప్రతి కౌన్సిలర్ ను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఉంది అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. మీరు వేసే ప్రతి ఓటు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. జగన్ బాబుని సీఎం గా చేసుకుందాం, రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని తెచ్చుకుందామని కూడా మీకు అందరికీ చెప్తూ మనం గెలవాల్సిన అవసరం ఉంది. మీ గెలుపులో జగన్ గెలుపు ఉంది, జగన్ గెలుపులో మీ గెలుపు ఉంది, మనందరి గెలుపులో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల గెలుపు ఉంది. ఈ ఎన్నికల సంగ్రామంలో ముందుకు పోదాం, మరి దేవుడు ఆశీర్వదిస్తాడు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి. మళ్ళా మిమ్మల్ని అందరినీ గెలిచిన తర్వాత జగన్ బాబు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ కలుస్తాడని కూడా మీకు అందరికీ చెప్తూ ప్రతి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా మరొకసారి కోర్టు సెలవు తీసుకుంటున్నాను.